చాలా చెండాలంగా ఉంది భయ్యా. డైరెక్షన్ గురించి మాట్లాడితే వామ్మో బెబ్బిలి బెబ్బిలే, స్టోరీ వేస్ట్ సార్. అసలు రంగస్థలం తీసినటువంటి హీరోతో ఇంత చెండాలమైన సినిమా తీయడం నిజంగా కూడా అసలు బోయపాటి సీను చిగ్గు తెచ్చుకొని ఒకసారి టికెట్లకు బదులు కాస్త జెండు బాంబు సీసాలు కానీ ఏదన్నా ఇస్తే ప్రజలు కాస్త ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫస్ట్ డిఎస్పీ మ్యూజిక్ ఎలా? అసలు సినిమా గురించి అడగకండి సార్, మీరు ఫస్ట్ 2 నిమిషాలకి ఎవడన్నా థియేటర్ లోపల తల పట్టుకోకుండా ఉంటే వాడు నిజంగా కూడా బ్రేక్, వానికి అవార్డు ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఈ సంక్రాంతికి 3 సినిమాలలో ఎన్టీఆర్, ఇప్పుడున్న సినిమాలలో వాస్తవానికి నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కొద్దిగా బాగుండండి. అసలు బాలకృష్ణ అంత మంచి సినిమా తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలకృష్ణ చాలా బాగుంది కానీ అసలు ఇది చూస్తే రామ్ చరణ్ నెక్స్ట్ ఏం చేయాలన్న విషయం పబ్లిక్ అర్థం కాకుండా ఉంటుంది. అసలు ఇంకా అదే హైలైట్ సార్. అసలు దాని గురించి చెప్పడానికి నాకు మాటలు లేవు. అసలు అది చెప్పే ఆలోచన కూడా ఎవరికి రాదు ఇండస్ట్రీలోనే, ఎవరు అటువంటి థాట్ ఎవరికి రాదు. డబల్ జీరో సార్. ఫైవ్ స్టార్స్. యాక్టింగ్ వాజ్ ఆసమ్. ఐ లైక్ ఆల్ ది సాంగ్స్. చాలా బాగుంది. అన్నీ నచ్చాయి. సినిమా బాగుందన్నా చూడొచ్చు పర్లేదు, ఓకే అనుకుంది. మొత్తం ఫైవ్ డిఫరెన్స్, మొత్తం లొకేషన్స్ వేరే ఉండే, కొత్తగా ఉంటాయి కదా, మొత్తం కొత్తగా ఉన్నాయి మొత్తం. అంతా యాక్టింగ్ బాగుంది మొత్తం. మొత్తం గ్యాంగ్ లీడర్ ఉంది ఇందులో, చిరంజీవి చూపించినట్టుంది. సంక్రాంతి రికార్డులు బదులు సినిమా హైలైట్ ఫైట్లు, హైలైట్లు అండి మొత్తం ఫైట్లు, డాన్స్, కామెడీ ఉంది అండి. కామెడీ ఉంది, కామెడీ ఉంది మొత్తం. ఫ్యామిలీ పర్ అంతా చూడొచ్చు. ఏ ఒక్క నాకు కొడుకు టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. సరిగా పుట్టినవాడు ఒక్కడు కూడా లేడు. సెకండ్ హాఫ్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది అండి నాకు. సరే ఫస్ట్ ఫస్ట్ అర్థం కాదు, ఏదైనా ఇంకోసారి చూస్తే అర్థమవుతుంది. సో 5.5 చెప్పినట్టు సినిమా ఫుల్ మిల్స్ లాగే ఉంది. మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫైట్స్, డాన్స్ అన్ని ఉన్నాయి. దస్తాదియా సాంగ్ వస్తుంది స్టార్టింగ్ లోనే, ఆ సాంగ్ చెప్పేస్తుంది మీ అందరికి ఎలా ఉంటుంది డాన్స్ అనేది. సినిమాలో డాన్స్ చేశారు రామ్ చరణ్, సూపర్ చేశారు డాన్స్. లేదండి సెకండ్ హాఫ్ లో ఫైట్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి. ఆ బోయపాటి సార్ చెప్పినట్టు యూరోప్ లో చేసిన షూటింగ్ అదంతా నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. సూపర్ సినిమా, ఆ ఫైట్ ఎక్సలెంట్ సినిమాకి. ఖైరాద్వాన్ మామూలే అండి, యాజ్ యూజువల్ హీరోయిన్ ఎలా ఉంటారో అలా ఉంది. తను డాన్స్ చాలా బాగా చేశారు తను కూడా. రామ్ చరణ్ చెప్పినట్టు తను మంచి డాన్స్ పార్ట్నర్ దొరికిందని చెప్పారు కదా, కరెక్ట్గానే చెప్పారు. చాలా బాగా డాన్స్ వేసింది. మాస్ అండి, ఫుల్ మా సినిమా అండి, ఫుల్ మా సినిమా. మాస్ ఎంటర్టైనర్ పడింది మెగా ఫ్యాన్స్కి. జై రామ్ చరణ్. 5 అండి, 4.5 అండి. భయ్యా మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, బట్ ఇంటర్వెల్ బ్యాక్ నుంచి ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ మూవీ భయ్యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యాక్షన్ సీక్వెన్స్, బోయపాటి సీన్ గారి సినిమాలో ఇంతకుముందు లెవెల్స్ హైట్ ఉంటాయి అతని, ఇప్పుడు అసలు పీక్స్లోకి వెళ్ళిపోయింది యాక్షన్ సీక్వెన్స్. యా ఇట్స్ వెరీ గుడ్ మూవీ, నైస్ మూవీ, ఫ్యామిలీ చూడొచ్చు. అండ్ ఆల్సో మాస్ ఆడియన్స్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ అంటే రేటింగ్ అయితే ఏం చెప్పలేను భయ్యా. అది యా మూవీ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, ఇట్స్ సూపర్ హిట్ యాక్చువల్లీ. చరణ్ రెడ్డి అల్టిమేట్ జాబ్ హీ సీన్ యా చరణ్ రెడ్డి అండ్ అల్టిమేట్ జాబ్ హీస్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ ఇన్ దిస్ మూవీ. యా మ్యూజిక్ ఇస్ గుడ్ అండ్ విలన్ వివేక్ ఓబ్రా డిడ్ అల్టిమేట్ జాబ్ అండ్ స్టాటస్ ఇట్స్ వెరీ డిఫరెంట్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీ నెవర్ సీన్ చరణ్ బిఫోర్ లైక్ దిస్, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. యా షీఈస్ లుకింగ్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. యా మ్యూజిక్, యా మ్యూజిక్ బీజిఎం ఇస్ గుడ్ అండ్ సాంగ్స్ ఇట్స్ ఓకే ఓకే ఫర్ మై పర్సనల్ ఒపీనియన్ సాంగ్స్. బట్ చరణ్ ఇట్ వెరీ గుడ్ డాన్స్ ఇన్ ది సాంగ్ సో వీ వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సాంగ్స్ యాక్చువల్లీ, వీ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ డాన్స్ ఇన్ దిస్ మూవీ. యా మీ డైలాగ్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ డైలాగ్, ఐ రిమెంబర్ బట్ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్. యా అండ్ ఇన్ దిస్ వన్ స్పెషల్ థింగ్ వెరీ గుడ్ డిఫరెంట్. యా బోయపాటి సార్ మార్క్ ఇస్ దేర్ ఇన్ దిస్ మూవీ ఇన్ దిస్ వైలెన్స్ అండ్ ఆల్. అండ్ సంథింగ్ స్పెషల్ ఈస్ మై సన్ యాక్టెడ్ యాజ్ బేబీ చరణ్ దిస్ ఇస్ మూవీ. సినిమా చూసాము, చాలా బాగుందండి సినిమా. బోయపాటి గారి డైరెక్షన్ చాలా బాగుంది. హీరో చరణ్, చరణ్ యాక్టింగ్ బాగుందండి. డిఎస్పి మ్యూజిక్, విలన్ క్యారెక్టర్ అన్నీ బాగున్నాయండి. ఈ సంక్రాంతి పండగకి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ ఫిలిం. అచ్చిన రామ్ చరణ్ క్యారెక్టర్ హృద్యాంశ్ చాలా బాగా చూపించారు బాబుని, అస్సలు హైలైట్. మాకు ఇంకా చాలా సంతోషమైంది బాబుని చూపించే విధానం బాగుంది. నేను 5 అవుట్ ఆఫ్ 5 ఇండెస్ నేను ఇవ్వడం.
నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే రామ్ చరణ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ బీహార్ ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చిందండి. విలన్ క్యారెక్టర్ వివేక్ ఒబ్రాయ్ చాలా బాగా నచ్చింది, రీఎంట్రీ లాగా అనిపించింది. వివేక్ ఒబ్రాయ్, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ అందరు బాగా చేశారు. స్నేహ చాలా బాగా చేశారు. హలో జూనియర్ రామ్ చరణ్, కొంతమంది నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు, బాగాలేదు, యాక్షన్ సీక్వెన్స్ చాలా ఓవర్ అయిపోయినాయి. లేదు, యాక్చువల్గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ ఉంది, బట్ ఇట్స్ డీసెంట్, బాగానే ఉంది చూడదు. డిఫరెంట్, అన్ని మూవీస్ కన్నా డిఫరెంట్, రొటీన్ లాగా కాకుండా ఇట్స్ డిఫరెంట్. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, మ్యూజిక్ డీసెంట్, ఓకే. రంగస్థలంతో కంపేర్ చేయొద్దు, ఎందుకంటే అది డిఫరెంట్ జానర్, ఇది డిఫరెంట్ జానర్. ఇప్పుడున్న సినిమాల్లో ఎన్టీఆర్ అండ్ పేట, ఇది మూడిట్లో ఏది బెటర్? అన్ని డిఫరెంట్ జానర్స్ కాబట్టి దేనికి దానికే బెస్ట్ గెలుస్తుంది. సంక్రాంతి అది గెలవడం కాదు, అది సంక్రాంతి సీజన్ కాబట్టి అన్ని మూవీస్ బాగానే ఉంటుంది. సో మీ నెఫ్యూ దీంట్లో యాక్ట్ చేశారు, ఆయన స్క్రీన్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హోప్ హీల్ రీచ్ హైట్స్ లైక్ రామ్ చరణ్. వివేక్ ఒబ్రాయ్ ఫస్ట్ తెలుగు మూవీ, సో ఎలా ఉంది వివేక్ ఒబ్రాయ్ యాక్టింగ్? చాలా బాగుంది, చాలా మంచిది ఉంది. సెకండ్ అవుట్ ఆఫ్ 5 మీ రేటింగ్ ఎంత ఇస్తున్నారు? 3.5. హై, దిస్ ఇస్ ఎబా పటేల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.